నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాలనీలకు సంవత్సరం లోపు మౌలిక వస్తువులు కల్పిస్తాం. ఇళ్ల పట్టాల పంపిని సభలో హామీ ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ. క్రైస్తవ మతం పట్ల చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ తోచర్ టీడీపీ పార్టీకి రాజీనామా. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షేమం ఏర్పడింది. అధికార ప్రతిపక్షాలపై విరుచుకుపడిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జనసేన పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ఏం మాట్లాడతారో తనకు అర్థం కాలేదు. ఆయనకేమైనా అర్థమైందా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా. క్రైస్తవ మతం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ తోచర్ టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడికి రాజీనామా లేఖ పత్రాన్ని పంపారు. చంద్రబాబు వైఖరి ఆ పార్టీ వైఖరి అసహ్యం పుట్టిస్తుందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు సిలువను మెడలో వేసుకుని బైబిల్ చదువుతూ నా జన్మ ధన్యమైందని ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా పేకాట కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెనాలి డీఎస్పీ కె శ్రవంతి రాయ్ హెచ్చరించారు. తన కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. ఇప్పటికే కోడిపందాల నిర్వాహకులను హెచ్చరించామని అన్నారు. అదేవిధంగా కోళ్ల పెంపకందారులను కూడా గుర్తించామని అన్నారు. దేవాలయాలు మసీదులు చర్చిలపై గట్టినిగా ఏర్పాటు చేశామని అన్నారు. కొన్ని దేవాలయాలు మసీదుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. అంతేకాక మత పెద్దలతో కమిటీలు కూడా వేశామని అన్నారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ అశోక్ కుమార్, వన్ టౌన్ సిఐ రాజేష్, త్రీ టౌన్ సిఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. యూత్ కమిటీ లాగా విలేజెస్ లో మళ్ళీ ఈస్ కమిటీ లాగా పెద్దలతో ఇవన్నీ ఏర్పాటు చేసి మరియు బీట్ సిస్టమ్ ని రీఆర్గనైజ్ చేయడం జరిగింది. మా ఎవ్రీడే మా ప్రతిరోజు మా బీట్ కాన్స్టేబుల్స్ కానీ బీట్ ఆఫీసర్స్ కానీ చీటింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెగ్యులర్ బిహేవియర్సే కాకుండా టెంపుల్స్ ఆల్ మెయిన్ టెంపుల్స్ అన్నింటినీ కవర్ చేస్తారు. మాకు రెగ్యులర్గా ఫోటోస్ కూడా పెట్టడం జరుగుతుంది. సో మా బీట్ సిస్టమ్ మేము ఎక్కువ స్ట్రెంగ్ చేసాము. కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారి నాగపుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మోపిదేవి ఆలయం తర్వాత మొవ్వ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం శ్రీకాకుళం గ్రామంలోని శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని విజయవాడ ఏసీబీ కోర్టు చేర్చి రాంబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో నర్సరావుపేట పరిధిలోని ఆలయాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని నర్సరావుపేట డీఎస్పీ విజయ భాస్కర్రావు తెలిపారు. మండల పరిధిలోని కోటప్పకొండ వద్ద రూరల్ పోలీస్ అధికారులతో డీఎస్పీ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం వద్ద ఇంకా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అనుమానంగా ఎవరు కనిపించినా పోలీస్ శాఖకు తక్షణమే సమాచారం అందించాలని కోరారు. అలాగే పట్టణ పరిధిలోని మసీదు, చర్చి ఆలయాలతో రాత్రిపూట భద్రతా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అలాగే ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడే వారిని శిక్షిస్తామని అన్నారు. నైట్ మన వాచ్మెన్ విచ్మెన్ ఉంటారా? సెక్యూరిటీ ఉంటారు సార్. ఈరోజు టీవీల్లో పేపర్లో చూస్తున్నాం హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి హిందూ మతానికి ఏదో వ్యతిరేకంగా చేస్తున్నారని కొన్ని వార్తలు విస్తృతంగా ప్రచారానికి వస్తున్నాయి. దాని నిమిత్తం మేము ఈరోజు మా నర్సరావుపేట సబ్ యూనిట్ పరిధిలో మొత్తం 680 చర్చిలు కానీ ఈ యొక్క మసీదులు కానీ టెంపుల్స్ కానీ మొత్తం ఐడెంటిఫై చేసాము. అన్ని మతాలకు సంబంధించి ఐడెంటిఫై చేసాము. వాటికి మేము పూర్తిగా బాధ్యత సెక్యూరిటీ కల్పించారు కాబట్టి 482 సీసీ కెమెరాలు ఇప్పటికే మేము అమర్చాము. మరి ఇటీవల ఈరోజు కూడా కొన్ని సీసీ కెమెరాలు అమరుస్తున్నాము. ప్రతి టెంపుల్స్ దగ్గర, చర్చిల దగ్గర, మసీదుల దగ్గర నైట్ సెక్యూరిటీ వాళ్ళ ఒక దేవాలయాలు వాళ్ళకి సంబంధించిన కమిటీలతో మాట్లాడి సెక్యూరిటీ నిమిత్తం వాచ్మెన్ నియమిస్తున్నాము. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఎన్ని చేస్తున్నాను. దయచేసి ప్రజలంతా మీరు ఈ అపోహలు నమ్మద్దు. దేవాలయాలు పగల కొడుతున్నారు, కుండీలు పగల కొడుతున్నారు, దేవుడి విగ్రహాలు పగలగొడుతున్నాయని చెప్పేసి. ఒక పక్క కరోనా వచ్చి ప్రజలు భయపడుతూ ఉంటే నిమ్మగడ్డ మాత్రం ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం ఏంటని వేమూరి ఎమ్మెల్యే మేరకు నాగార్జున ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అమలవుతుంటే అది తట్టుకోలేక అడ్డుకోవటానికి చంద్రబాబు కుయుక్తులు పన్నాడని అన్నారు. చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ కీలుబొమ్మని అన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను కూడా నిమ్మగడ్డ పక్కన పెట్టారని అన్నారు. పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల పట్టాలు, అమ్మఒడి వంటి పథకాలను అడ్డుకోవటానికి చంద్రబాబు కుయుక్తులలో భాగంగా నిమ్మగడ్డని వాడుతున్నారని అన్నారు. ఆదరా బాదరాగా మరి తీసుకుని డిసిషన్స్ తీసుకుంటా ఉన్నారు. రమేష్ కుమార్ గారు ఆయన రాజకీయ నాయకుడి కన్నా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాడు. కరోనా అని మేము భయపడిపోతూ ఉంటే మా ఎమ్మెల్యేలు బోల్డ్ మంది కరోనా వచ్చింది, ప్రజలు భయపడతా ఉన్నారు. ఇప్పటికీ మొన్నేం కరోనా అనే టైంలోనేమో ఎన్నికలు మరి స్టాప్ చేశారు. తర్వాత గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన గైడ్లైన్స్ కూడా పరిగణలోకి తీసుకోకుండా చివరికి న్యాయ వ్యవస్థను కూడా తృణప్రాయంగా తోసిపుచ్చాడు. మరి ఆయనకి ఎంత బలం ఉందో అర్థం కావట్లా. వాళ్ళు ఏం చెప్పారు, స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని ఎన్నికల ప్రక్రియకి వెళ్ళమన్నారు. వాళ్ళు ఎన్నికల వాళ్ళ ఒపీనియనే తీసుకోకుండా వాళ్ళు వెళ్ళి నిన్న కమిటీ వాళ్ళు వెళ్ళి కలిస్తే, సిఎస్ గారి ఆధ్వర్యంలో వెళ్ళి కలిస్తే రమేష్ కుమార్ గారిని, వాళ్ళు వెళ్ళిపోయిన గంటలో ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు మళ్ళీ కొత్తగా ఈరోజు ఇప్పుడే హౌస్ పట్టాలు ఇవ్వకూడదు, లేకపోతే అమ్మఒడి ఇవ్వకూడదు, సంక్షేమ కార్యక్రమం చేయద్దు. అసలు మెయిన్ థీమ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది. ఈ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేటప్పుడే చంద్రబాబు కుయుక్తులు పన్నాడు, కోర్టులకు వెళ్ళాడు, సంవత్సరం కాలం ఆపేశాడు, ఏదో రకంగా ఈరోజు ఇస్తా ఉంటే ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి పెట్టాడు. ప్రభుత్వం ఆర్ఎంపీలను ఆదుకోవాలని నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ చెదలవాడ అరవింద బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విలేజ్ క్లినిక్లను ప్రవేశపెట్టి ఆర్ఎంపీల పొట్ట కొట్టాలని చూస్తుందని అన్నారు. 60,000 మంది ఆర్ఎంపీ వృత్తిపై జీవిస్తున్నారని అన్నారు. విలేజ్ క్లినిక్లను ప్రోత్సహిస్తే ఆర్ఎంపీల కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా దాదాపు పాడైపోతున్నాయి అన్నమాట. ఇవాళ మీరు చూస్తుంటే ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ అని పెడదాం అనుకుంటున్నారు. అంటే విలేజ్ క్లినిక్స్ పెట్టడం వల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వైద్యులు దాదాపు రాష్ట్రంలో 60,000 మంది ఉన్నారు. ప్రతి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా అదే ఊర్లో పుట్టి వైద్యం నేర్చుకొని వైద్యపరంగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకొని అధికారికంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అన్నమాట. వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 2004లో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇవ్వటం, వాళ్ళని విలేజెస్లో ప్రాక్టీస్ చేసుకొని ఇచ్చారనమాట. అటువంటి విధానంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను పూర్తిగా మార్చి విలేజ్ క్లినిక్స్ పెట్టి అక్కడ ఏఎన్ఎంలు, జిఎన్ఎంలు పోస్టింగ్ ఇవ్వడం, వాళ్ళని అక్కడ పనిచేయమని వాళ్ళని ఆదేశించే పరిస్థితులు ఇవాళ ఉన్నారన్నమాట. ఇటువంటి చర్యలు కనుక తీసుకుంటే కనుక దాదాపు ఆర్ఎంపీ డాక్టర్లు, గ్రామీణ వైద్యులు దాదాపు 100,000 మంది దాకా
रोड पड़ता कहीं तिटा चिंकोड़ उड़े पैस्थ ग्रामीण वैद्य चुस्कटी वाले एदो पटकना वाल पटगोटी इवा ग्रामीण क्लीनिक्स वाली पटकोटने चाल मंच पद्धति का संक्रांति पंडग संदर्भंग एवरैना पेकाटलु कोडिपंदालु निर्वहिस्ते कठिन चर्यलु तीसुकुंटुन्नामनि डीएसपी विजय भास्कर राव तेलिपारु। गत एडादि कोडिपंदालु वेसि पोलीसुलकु चिक्किन पात नेरस्तुलनु शनिवारं पोलीस स्टेषन्कु पिल्चुकोनि वच्चि कौन्सिलिंग निर्वहिंचारु। पेकाट कोडिपंदालु निर्वहिस्ते उपेक्षिंचेदि लेदनि डीएसपी हेच्चरिंचारु। व्यसन जना बार पड़ता अट्ठे जरकु पै अधिकार उत्तर प्रकार कोटेवा मेन को जरूर दिन प्रिवेंट निमित्त को मोता मैं सिक्यूरी वार कौनसींग इच्छा को कत् कटो वाल कोई दिन वाल चाल कापरा नाशन कौनसींगे वार्निंग इच्छा इदे विधा सबरी बदल एना सर पैकाटल यानी को पंदा यानी इतर इतर व्यसन बार पड़ते कठिन चर्चा ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షేమం ఏర్పడిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. నర్సరావుపేటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి ఎవరికి అధికారం లేదని అన్నారు. ముమ్మాటికి ఎన్నికల ప్రక్రియ నిర్వహించాల్సిందేనని అన్నారు. అధికార పక్షం ప్రతిపక్షం సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో విగ్రహాలను పూజించే వారే విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, ఒక రాజకీయ పార్టీ రాజకీయ మనుగడ కోసం విగ్రహాలను ధ్వంసం చేస్తుందని ఆరోపించారు. విషయం అధికార ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రభుత్వంతోనే తలపడతా ఉంది. ఒకసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఎన్నికల కమిషన్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్, విత్ ఇన్ ది గవర్నమెంట్లో గవర్నమెంట్ అంతర్గతంగానే ఓపెన్ కుస్తీ జరుగుతా ఉంది. ఈ ఓపెన్ కుస్తీలో ఎవరు జోక్కు పుచ్చుకోవాలి? న్యాయ వ్యవస్థ యొక్క పుచ్చుకోవాలన్నా సాధ్యం కాదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్కు ఉన్న హక్కు అది ఒకసారి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దాన్ని జోక్యం పుచ్చుకునేటువంటి అవకాశం ఎవరికీ లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కానీ, న్యాయ వ్యవస్థకు కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కూడా అవకాశం లేదు. అది ఒక చట్టం. వివాహితపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నాడు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం న్యూ చిట్యాల గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బెల్లంకొండ పోలీసులకు బాధితురాలు మల్లేశ్వరి అనే మహిళ ఫిర్యాదు చేసింది. అర్ధరాత్రి సమయంలో ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు మల్లేశ్వరి ఇంటిలోకి దూరి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన మల్లేశ్వరి తండ్రి కోటయ్యపై మారుణ యుధాలతో దాడికి పాల్పడ్డాడు. మాచర్ల రహదారిపై న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు రాస్తోరోకో నిర్వహించారు. పోలీసులు సర్ది చెప్పడంతో రాస్తోరోకో విరమించుకున్నారు. నేను రోజు ఆ నిమ్మకాయ వ్యాపారానికి వెళ్తా ఉంటానండి. నెల 15 రోజులు పెట్టి నన్ను రోజు అడుగుతున్నారండి. నేను మా అమ్మలకి మా నాన్నలకు చెబుతానని చెప్పి రోజు చెబుతున్నా ఉన్నానండి. చెప్పేటప్పటికల్లా నువ్వేం చెబుతావు? నేను నీకు మంచి చెప్పని నేను చూస్తాను. నీ మొగ్గు నిన్ను పట్టించుకోవట్లేదు కదా. నువ్వు నేను మొత్తం నీ పిల్లగాలు నేను చదివిస్తాను హాస్టల్లో వేసి. నన్ను పట్టుకుంటే నేను టీచర్ ఇచ్చాము. నీ పిల్లగాడికి అన్ని మంచి చెప్పని నేను చూస్తాను. నువ్వు వస్తావా రావా అని నన్ను అడిగాడండి. నేను రానండి అన్నానండి. నువ్వు ఎట్లా రావో, నువ్వు ఎప్పటికైనా నా కాడికి వస్తావు, నేను చూస్తాను అని చెప్పి నన్ను బెదిరించాడండి. మా నాన్న నన్ను నెట్టేసి నా చీరలాగి వీళ్ళ ముగ్గురు లోపల నుంచి గొడ్డలు తీసుకుని బయటకు వచ్చి మా నాన్నని చెడబడ్డారండి. అమ్మో వాయని మా నాన్న మా నాన్నని మా తమ్ముడిని పాటేసుకొని స్టేషన్కి వచ్చాను. కంప్లైంట్ ఇచ్చామట. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పురపాలక పట్టణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. లేఅవుట్లో పార్కు, స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఒక సంవత్సరంలో కాలనీకి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. బైపాస్ రోడ్డు నిర్మిస్తామని అన్నారు. చంద్రబాబు కట్టిన ఇళ్లలో అవినీతి జరిగిందని తెలిపారు. వచ్చే 2 నెలల్లో మొదలు పెడతాం. వచ్చే 18 నెలల్లో అమ్మ, నేను చెప్పేది 18 సంవత్సరాలు కాదు, వచ్చే 18 నెలల్లో
పిడుగురాళ్ళలో ఉన్న 16,000 ఇళ్ళకి ప్రతి వీధిలో పైప్ లైన్ లేసి ట్యాంకులు కట్టి ప్రతి ఇంట్లో కుళాయి బిగించి కృష్ణా నీళ్లు మీ ఇంట్లో పట్టుకునేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాసు మహేష్ గారిని చెప్తున్నాను అమ్మా తప్పకుండా ఇది మీ రుణం తీర్చుకోవడానికి మీ సేవ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ చేస్తున్న ఒక మంచి కార్యక్రమం మరి ఆ రోజున కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ కట్టి ప్రతి ఎకరానికి నీరిచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 220 కోట్లతో కేవలం పిడుగురాళ్ళ పట్టణమే కాదు దాచేపల్లి గురజాలతో సహా 57 పంచాయతీల్లో ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు ఇవ్వబోతున్నాం వచ్చే సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉపయోగపట్టండి అని ఈ రోజున గురజాల ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ పట్టణాలు 1 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా ఏ విధమైన అభివృద్ధి లేకుండా గత పాలకులు మరి భారీ రాజకీయాల కోసం రాజకీయ అభ్యర్థుల కోసం వారి తాలూకా మనుగోడు కోసమే చూసుకున్నారు తప్ప ఇక్కడున్న ఈ తాలూకా ఈ పుడిగ్రామ నియోజకవర్గంలో మరి ఈ పరిస్థితితో ఇవాళ కనిపించట్లే మరి ఇవాళ పుడిగ్రామ వచ్చిన వెంటనే రాతో ఆయన ఆ రోజు ఆంధ్ర విగ్రహాన్ని మరి ఆవిష్కరించే ఒక వాక్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటగా ఈ ఉన్న ఈ 15 ఇళ్ళలో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ రోజు వచ్చినప్పటికీ మీ అందరికీ కూడా మీ ఇంటింటికి మీరు మంచినీళ్ళు తాగే ఏర్పాటుని ఈ ప్రభుత్వం చేస్తుంది ఏ విధమైన ఇబ్బంది అక్కడ తెలియని విషయాన్ని మరి మీ అందరికీ మనం చేస్తున్నాం దానికి చేస్తాం ఉపాధి కల్పించే హ్యాచరీస్ ను పక్కన పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఫ్యాక్టరీలకు ముఖ్యమంత్రి ఎలా అనుమతులు ఇస్తారని జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దివీస్ సభకు రానియకపోతే తొండంగికి నడుచుకుంటూ వచ్చేవాడినని అన్నారు. పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి ఇప్పుడే ఎందుకు స్పందించారని అన్నారు. వారు వెదజల్లే వ్యర్థాల వలన సమస్యలు రావని చెప్పండి, చర్మ వ్యాధులు రావని చెప్పండి, నేనిక్కడి నుంచి పోతానని అన్నారు. పరిశ్రమలు రావాలి కానీ ప్రజల ఆరోగ్యం పాడు చేసే ఫ్యాక్టరీలు కాదని అన్నారు. మనం వస్తున్నాం అనగానే 75% ఉద్యోగాలు ఇచ్చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. గౌతమ్ రెడ్డి గారు పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు 75% ఉద్యోగాలు ఇస్తాం. ఆ మాట పవన్ కళ్యాణ్ రాకముందు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తారు? కొత్త దానికేంటి, ప్రజలంతా చొక్కాలు నుంచి చప్పట్లు కొట్టాలనుకున్నారండి మీరు? తొండంగి మండలంలో నేను మొత్తం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సామాజిక ప్రభావం అంచనా. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఒక పరిశ్రమ పెట్టాలి అంటే ఫస్ట్ భూమి కావాలంటే దాన్ని సామాజిక ప్రభావం అంచనా. అంటే ఇక్కడ ఏ కులాలు ఉన్నాయి? ఇక్కడ ఈ భూమి లాక్కుంటే ఏ కులాలు ఉన్నాయి? ఇక్కడ వాళ్ళు ఏ ఉపాధి చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, మనం తీసుకున్న దానికి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ ఒక సామాజిక ప్రభావం అంచనా చేస్తాం. ఇది చేసింది ఎవరంటే దివీస్కి, రామ్కి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ అని చెప్పి దాని ఐ థింక్ నాకు తెలిసి వాళ్ళకి అది వైసీపీలో నాయకులు ఒక కంపెనీ రామ్కి గ్రూప్. పిల్లికి ఎలక సాక్ష్యం అది వైసీపీలో ఉండే వాళ్ళ వ్యక్తుల్లోని రామ్కి సంస్థ వీళ్ళకి ఇస్తుంది. నేనేమంటానంటే మీకు మీరే సాక్ష్యం ఇచ్చేసుకొని మీకు మీరే టిక్కులు పెట్టేసుకుంటే దీంట్లో నేను గ్యారంటీ అడుగుతాను. ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశ్రమల శాఖ మంత్రి గారిని అడుగుతాను, గౌతమ్ రెడ్డి గారిని అడుగుతున్నాను, వాళ్ళు వెదజల్లే వ్యర్థ వాళ్ళు వదిలే వ్యర్థాలు ఇక్కడ మత్స్య సంపదను చంపమని చెప్పండి. మేము మీకు అడుగుతాం, మీరు ప్రూవ్ చేయండి. అది మీరు కూర్చోబెట్టి మాటలు చెప్తే కాదు, మీరు సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి. స్కిన్ వ్యాధులు రావు, చర్మ వ్యాధులు రావు, భవిష్యత్తులో పిల్లలకి ఏ జబ్బులు రావు, మీరు ప్రూవ్ చేయండి. ఇలాంటి పరిశ్రమలు మన దేశంలో ఎందుకు ఉంటాయి అని మీరు ఆలోచించాలి ఒకసారి. ఇంతమంది యువతున్నారు, మీరు అభివృద్ధి 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 అని చెప్పి ప్రజల్ని జబ్బుతో పడేస్తే అదే అభివృద్ధి. తగ్గుతో చచ్చిపోతావు, టీబీతో చచ్చిపోతావు, అదే క్యాన్సర్తో అదే అభివృద్ధి. వేల కోట్లు ఉన్నాయి బ్యాంకులో, జీడిపి పెరిగింది అంటాం. ఆరోగ్యం లేని కాడికి జీడిపి దేనికి? ఏం చేసుకుంటాం? క్యాన్సర్ హాస్పిటల్ కూర్చొని చేయించుకోవడానిక ముందు జబ్బులు క్రియేట్ చేసుకుందాం, తర్వాత జబ్బులు మందులు కానీ పెడదాం. అసలు జబ్బులు పుట్టిన సమాజం ఎలా చేద్దాం, వాళ్ళకి దాంతో పాటు అభివృద్ధి ఎలా ఉండాలి, అలాంటిది ఆలోచించాలి.
జనసేన నేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ఏం మాట్లాడతారో తనకు అర్థం కాలేదని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. తనకు మాత్రం అర్థం కాలేదని, పవన్ కళ్యాణ్కైనా అర్థమైందా అని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. 36 మందిపై పెట్టిన కేసుల విషయంపై పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడుతున్నారని, ఇప్పటికే వారికి బెయిల్ కూడా వచ్చిందని, వారిని విడిపించే పనిలో ఉన్నామని అన్నారు. గతంలో దివీస్ కి 500 ఎకరాలు చంద్రబాబు కేటాయించినప్పుడు చంద్రబాబు పార్ట్నర్ గా ఏం చేశావని అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి ముద్దులు మా నాయకుడు జగన్ పెట్టలేదని అన్నాడు. వృద్ధులకు చిన్నారులకు ప్రేమతో మాత్రమే పెడతారంటూ ఎమ్మెల్యే రాజా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు తిని వచ్చి తినలో సభ పెట్టి ఏ రకరకాలుగా మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారు అన్నది మాకైతే అర్థం కాలేదు. కానీ అక్కడక్కడ కొన్ని విషయాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. తర్వాత అక్కడక్కడ వ్యంగ్యంగా మాట్లాడుతూ కులాల ప్రస్తావనలు నేను రాజకీయం చేస్తాను అని చెప్పేసి మాట్లాడతారు. మళ్ళీ వెంటనే ఆయనే జగన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒత్తి పలకడం అది చేస్తూ ఉంటారు. మళ్ళీ ఆయనే మాట్లాడతాడు, ఓట్ల రాజకీయం కోసం నేను రాలేదు, ఓట్ల కోసం రాలేదు, ఓట్ల రాజకీయం నేను చేయలేదు, సిద్ధాంతపరమైన రాజకీయం చేశానని ఆయన మాట్లాడతారు. మళ్ళీ వెళ్ళిపోతేటప్పుడు మళ్ళీ ఆయన మాట్లాడేది ఏమైనా మాట్లాడతారంటే మీరు ఓట్లన్నీ వైసీపీకి వేసి నన్ను అడుగుతారు ఏంటబ్బా అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. అంటే ఏంటి డబుల్ స్టాండర్డ్ అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఆయన ప్రతి విషయంలోని డబుల్ స్టాండర్డ్ తీసుకోవడం, తిరిగి ఎదుటి వారిని తప్పుపడడం చూస్తుంటే నాకు చాలా చిత్రంగా అనిపిస్తుంది. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ కాలనీలకు సంవత్సరంలోపు మౌలిక వసతులు కల్పిస్తాం, ఇళ్ల పట్టాల పంపిణీ సభలో హామీ ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ. క్రైస్తవ మతం పట్ల చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ తోచర్ టీడీపీ పార్టీకి రాజీనామా. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షేమం ఏర్పడింది, అధికార ప్రతిపక్షాలపై విరుచుకుపడిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జనసేన పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ఏం మాట్లాడతారో తనకు అర్థం కాలేదు, ఆయనకేమైనా అర్థమైందా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.